వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు టీమిండియాకు నాలుగో నెంబర్ సమస్య వచ్చి పడుతోంది రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లో కూడా ఇదే స్థానం పెద్ద సమస్యగా మారింది అంబటి రాయుడును ఆ స్థానంలో ఆడించిన భారత జట్టు సడన్గా ఈ మెగా టోర్నీలో విజయ్ శంకర్నే ఎంపిక చేసింది ఈ వ్యూహం ఎంత దారుణంగా బెడిసి కొట్టిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్ లో కూడా భారత జట్టును ఇదే సమస్య వెంటాడుతోంది దీనికి సరైన సమాధానం దొరకకపోవడంతో టీమిండియా మేనేజ్మెంట్ షాకింగ్ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది ఓపెనర్ గా భారీ సక్సెస్ చవి చూసిన కెప్టెన్ రోహిత్ శర్మను ఈ స్థానంలో పంపాలని ఆలోచిస్తోందట అదే జరిగితే గిల్ తో కలిసి ఇషాన్ కిషన్ ఈ కి ఓపెనింగ్ అందించే అవకాశం ఉంది ఈ నెల పద్దెనిమిదిన కేఎల్ రాహుల్ కి ఫిట్నెస్ పరీక్ష పెడతారని సమాచారం ఆ టెస్ట్ లో అతను పాస్ అయితే ఐదో స్థానంలో రాహుల్ ఆడతాడు ఈ టెస్ట్ తర్వాతనే ఆసియా కప్ లో రాహుల్ ని ఆడించాలా వద్దా అని సెలెక్టర్స్ ఒక నిర్ణయానికి వస్తారు అయితే అయ్యర్ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు ఒకవేళ రాహుల్ అయ్యర్ కనుక సమయానికి ఫిట్నెస్ సాధించకపోతే వరల్డ్ కప్ బృందంలో కూడా ఎంపిక చేయడం జరగదని సమాచారం ఈ మెగా టోర్నీకి ముందు గేమ్ టైం లేకపోవడం ఫామ్ పై అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారట వరల్డ్ కప్ విషయంలో ఛాన్స్ తీసుకోవాలని సెలెక్టర్స్ అనుకోవడం లేదట అందుకే వీళ్ళిద్దరూ ఆడకపోతే నాలుగో నెంబర్ లో సంజు శాంసన్ ని ఆడించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఇటీవల విండీస్ తో జరిగిన మూడో వన్డేలో నాలుగో స్థానంలో వచ్చిన శాంసన్ హాఫ్ సెంచరీ సాధించాడు ఈ స్థానంలో వచ్చిన భారత్ బ్యాటర్ ఇలా అర్ధశతకం చేయడం ఈ ఏడాది ఇదే తొలిసారి కావడం గమనార్హం అయితే వన్డేలో దారుణంగా విఫలమవుతూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్ ని ఈ టీంలో తీసుకోవడంపై సెలెక్టర్స్ సుముఖంగా లేరట ఒకవేళ తీసుకున్నా కూడా ఐదో నెంబర్ తర్వాతనే అతని బ్యాటింగ్ కి పంపుతారని సమాచారం